वेलकम टू मैगी किचन इप्पुडु नेनु चेयबोयेदि आंध्र स्टाइल कोर्रमीनु चापल पुलुसु कावाल्सिन पदार्थालु ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రుచికి సరిపడనన్ని తెల్లవాయలు కరివేపాకు 5 ఎండు మిర్చి ముందుగా ఈ కేజీ కొర్రమీను చాపను నీటుగా కడగాలి కొంచెం పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి నీటుగా క్లీన్ చేసుకోవాలి చాపలంతటిని బా ఒక 5 సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత పాన్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి తర్వాత టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి 5 ఎండు మిర్చి వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసి గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా మనం రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత మూడు పచ్చి మిరపకాయలు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని వేసుకోవాలి తర్వాత కావాల్సినన్ని రుచికి సరిపడనన్ని వెల్లుల్లి వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు కరివేపాకు ఎండు మిర్చి సల్లార్చినాక ఇవి కూడా వేసుకో మిని వేయాలి ఇలా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నాక మెత్తగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి చాపల పులుసుకి వెడల్పాటి పాన్ గాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక ఎండు మిర్చి వేసుకోవాలి ఇవన్నీ దోరగా వేగినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతటిని వేయించుకోవాలి ఇలాగా ఇది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పసుపు నేను ముందుగానే వేసినాను గ్రైండ్ చేసేటప్పుడే ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ లోకి వచ్చినాక 2 టేబుల్ స్పూన్ మిరపపొడి వేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి తై రుచికి సరిపడనంత salt వేసుకోవాలి వేసుకొని అంత నీటుగా కలుపుకోవాలి ఇలాగా అడు గంటని ఇవ్వకోకుండా నిదానంగా ఇట్లా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు చిన్న సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి ముందుగా నానబెట్టుకోవాలి ఈ మసాలంతటిని బాగా గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా చూపించుకునే నిమ్మ చింతపండుని నానిన తర్వాత అంత చింతపండు జ్యూస్ వేసుకోవాలి ఇలా మసాలంతటిలోకి ఇప్పుడు ఈ మసాలాని చింతపండు పులుసుని అంతా ఇలా కలుపుకోవాలి నీటుగా ఇలాగా నీటుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ చింతపండు పులుసు మసాలా అంతటిని ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇలా 5 నిమిషాల తర్వాత చింతపండు పులుసు మసాలా అంత బాగా ఉడికింది ఇలా బాగా ఉడకాలి ఇలా ఉడికేటప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొర్రమీను చాపల్ని
ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలాగా అన్నీ ఒకేసారి లేకుండా ఇలా ఒక్కొక్క పీస్ వేసుకుంటూ ఉండాలి. ఇలాగా ముక్క చెదరుకోకుండా నీటుగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చేపల ముక్కలన్నిటిని ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి బాగా. ఇలా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫస్ట్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీయాలి. ఇలా ఉడికింది. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి గరిట తీసుకొని ముక్క చెదరుకోకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి. అడుగంట నివ్వుకోకుండా నీటుగా కలుపుకోవాలి. ఒకసారి అంతా గరిటతో కలబెట్టి మళ్ళీ ఒకసారి అంతా ఇట్లా పైది కిందికి కిందిది పైది కలుపుకోవాలి. ఇలాగా మనకి గ్రేవీ ఇంకా కావాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా మూత తీసి అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. చేపల పులుసునన్నిటిని గరిటతో కలపకోకుండా ఇలా కలుపుకోవాలి. ఇట్లా పైకి కిందిది కిందిది పైకి అంటూ. మనకి గ్రేవీ ఏమైనా చిక్కబడితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా వేడి వేడి ఆంధ్రా స్టైల్ కొర్రమీను చేపల పులుసు రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.